ఈ ఆఫీసులో తనిఖీలపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సచివాలయంలోని ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్లో డేటాను భద్రంగా ఉంచాలని ఇప్పటికే నూతన ప్రభుత్వం కొలువు తీరక ముందే డేటా ఉన్న మాయమయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా సచివాలయంలో ఉన్నటువంటి ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్గ్రేడేషన్ చేపడతామని ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. దానికి సంబంధించి కేంద్రానికి సంబంధించినటువంటి ఆ శాఖ షెడ్యూలింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి. అప్పట్లో చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అప్గ్రేడేషన్ చేయొద్దు, వెర్షన్ మార్చొద్దు, ఈ క్రమంలో కొంత డేటా మాయమయ్యే ప్రమాదం ఉందని అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం సచివాలయంలోనే ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ వద్ద ఉన్నాం. ఇక్కడ డేటా మాయమైంది అనే మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఐటీ శాఖకు చెందినటువంటి ఎస్పీ ప్రకాష్, అదేవిధంగా తుళ్ళూరు డిఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఈ ఐటీ డిపార్ట్మెంట్లో తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. సచివాలయంలో ఈ తనిఖీలు గంటకు పైగా కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడకు పోలీసులు లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకుండా, అదేవిధంగా బయటకు ఎవరు రాకుండా కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ల్యాప్టాప్లు, వాళ్ళ వద్ద ఉన్న పెన్ డ్రైవ్లు, అదేవిధంగా హార్డ్ డిస్కులు అన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి దాదాపు గంటకు పైగా జరుగుతున్న ఈ తనిఖీల్లో ఇక్కడి నుంచి, అంటే అంత పేపర్లెస్ ఆఫీస్ కాబట్టి, ఈ ఆఫీస్ కాబట్టి ఇక్కడ ఇందులో కొన్ని ఫైళ్లు కరప్ట్ చేయడం కానీ వాటిని కనిపించకుండా మాయం చేసే ప్రయత్నం జరుగుతుందనే అనుమానాల నేపథ్యంలో ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం వచ్చి ఇక్కడ భద్రత కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో లోపల ఏమైనా ఫైల్స్ తస్కరించే ప్రయత్నం జరిగిందనే దాని మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఐటీ వింగ్కి చెందినటువంటి ఎస్పీ కూడా వచ్చి తనిఖీలు చేస్తున్నారు. అటు ఉద్యోగులను కూడా దీనికి సంబంధించిన సమాచారం కూడా అడుగుతున్నట్టుగా మనకు అంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే కనుక గతంలో కూడా ఇదే విధంగా డేటా చౌర్యం చేసి రాష్ట్ర ప్రజల డేటానంతా కూడా చౌర్యం చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. అయితే గత ఎన్నికలకు ముందు కూడా ఇదే విధంగా సెక్రటరియట్లో డేటా మాయమవుతుందని హడావిడి జరిగింది. అయితే ఈసారి కూడా సచివాలయంలో ఏదైతే డేటా ఉందో, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పథకాలకు సంబంధించిన డేటా కావచ్చు, అన్ని ఆఫీసులకు సంబంధించిన డేటా కావచ్చు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి కీలకమైన దస్త్రాలు కావచ్చు, వాటికి సంబంధించినంత ఈ ఆఫీస్ అంతా ఇక్కడే స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి ఏ ఫైల్స్ కూడా కరెక్ట్ కాకుండా, అదేవిధంగా ఏ ఫైల్స్ కూడా ఎవరు తస్కరించకుండా, డిలీట్ చేయకుండా తగు చర్యలు తీసుకోవడంలో భాగంగా ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి పోలీస్ అధికారులు, ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన, అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు అయితే ప్రస్తుతం ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులను అవన్నీ కూడా బయటకు రానివ్వకుండా వాళ్ళ ల్యాప్టాప్లు, ఇతర పెన్ డ్రైవ్ లాంటి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు అంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితి, ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రామ్ ప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి సచివాలయం.